ఈ లెసన్ 3 ఏమిటంటే మోషన్స్ ఆఫ్ ఎర్త్, అంటే ఎర్త్ యొక్క కదలికలు. మనకి మీరు కానీ మా ఛానల్ కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు మనం టాపిక్ లోకి వెళ్తే మోషన్స్ ఆఫ్ ఎర్త్. మోషన్స్ ఆఫ్ అవర్ ఎర్త్, మనకి ఈ మోషన్స్ ఆఫ్ అవర్ ఎర్త్ లెసన్ లో మెయిన్ గా మనకి టూ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి, టూ టైప్స్ ఆఫ్ కదలికలు ఉన్నాయి. అవి ఏమిటంటే వాటిని మనం గమనిస్తే ఏమిటంటే, ఫస్ట్ టైప్ వచ్చేసి రొటేషన్, రొటేషన్. సెకండ్ టైప్ వచ్చేసి రివల్యూషన్, రివల్యూషన్. ఈ రొటేషన్ మరియు రివల్యూషన్ అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ రొటేషన్ మరియు రివల్యూషన్ గురించి మనం తెలుసుకునే ముందు షార్ట్ కట్ గా మనం రొటేషన్ రివల్యూషన్ తెలుసుకుందాం. ఇక రొటేషన్ అంటే ఎర్త్ తన యాక్సిస్ లో తిరగడం, అంటే ఎర్త్ తన చుట్టూ తాను తిరగడం, దాన్ని మనం రొటేషన్ అంటాం. అంటే తన యాక్సిస్ లో తిరగడం దాన్ని రొటేషన్ అంటాం. అదే మనకి రివల్యూషన్ అంటే సన్ చుట్టూ ఎర్త్ తిరగడం రివల్యూషన్ అంటారు మనం. ఇప్పుడు రొటేషన్ మరియు రివల్యూషన్ అంటే క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తే రొటేషన్ రివల్యూషన్ కాకుండా మెయిన్ గా మనం యాక్సిస్ అంటేనో తెలుసుకోవాలి. లాస్ట్ క్లాస్ మనం యాక్సిస్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు ఇంకా డీటెయిల్ తో నేర్చుకోబోతున్నాం యాక్సిస్ అంటే. ఫస్ట్ యాక్సిస్ అంటే ఇది మన ఎర్త్, ఇది మన ఎర్త్. మన ఎర్త్ లో ఇది ఒక నార్మల్ లైన్, మామూలుగా మన ఎత్తుని నార్మల్ లైన్ గీద్దాం. తర్వాత ఇది మనకి యాక్సిస్ ఫ్రెండ్స్. ఈ నార్మల్ లైన్ కి మరియు యాక్సిస్ కి 23.5 డిగ్రీస్ తేడా ఉంటుంది. అంటే ఇక్కడ 23.5 డిగ్రీస్ ఉంగి ఉంటుంది యాక్సిస్, కరెక్ట్ గా స్ట్రైట్ గా యాక్సిస్ ఉండదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఒక లైన్ గీస్తే ఇక్కడ ఈ యాక్సిస్ కి మన ఎత్తుని సగం చేసి ఈ లైన్ కి మధ్య 63.5 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ మనకి 63.5 డిగ్రీస్ ఉంటుంది. అలా గమనించుకుంటే యాక్సిస్ కి మరియు నార్మల్ లైన్ కి 23.5 డిగ్రీస్ ఉంటుంది. అదే మరియు యాక్సిస్ కి మరియు కింద మామూలు ఈక్వేటర్ టైప్ ఆ లైన్ కి 63.5 డిగ్రీస్ ఉంటుంది. మనకి ఇక్కడ ఆర్బిటల్ ప్లేన్ అంటే ఎందుకు గమనించుకోవాలి, ఏమిటంటే ఆర్బిటల్ ప్లేన్ అంటే మన ఎర్త్ అయితే మన ఎర్త్ కి ఇది యాక్సిస్, ఈ యాక్సిస్ గుండా అంటే తన చుట్టూ తాను తిరిగే ఆర్బిట్ ని ఎర్త్ అంటే తన చుట్టూ తిరుగుతుంటుంది, తన చుట్టూ తాను తిరుగుతుంటుంది, తన చుట్టూ ఇలా తిరుగుతుంది. ఆ తిరిగే ఆర్బిట్ ని ఏమంటామంటే ఈ ప్లేస్ నే ఆర్బిటల్ ప్లేన్, ఆర్బిటల్ ప్లేన్ అని అంటాం. అయితే నెక్స్ట్ మనం ఒకటి గమనించుకుంటే మన ఎర్త్, మన ఎర్త్ ఇది మన ఎర్త్ అనుకోండి. మన ఎర్త్ లో ఇది సన్, సన్ నుంచి వచ్చే లైట్ డే అండ్ నైట్ ని కాస్ట్ చేస్తుంది. రొటేషన్ దేనికి కారణం అంటే రొటేషన్ డే మరియు అంటే డే అండ్ నైట్ ఫామ్ అవడానికి అది మెయిన్ కారణం, మెయిన్ రీజన్ ఈ రొటేషన్. అంటే ఎలాగంటే ఈ సన్ నుంచి వచ్చే రేస్ ఒక సైడ్ ఉన్న ఎర్త్ మీద పడుతుంది, ఇది వచ్చేసి ప్రస్తుతం డే. ఈ పార్ట్ కాకుండా ఈ పార్ట్ వచ్చేసి ప్రస్తుతం అక్కడ సన్ రేస్ పడవు కాబట్టి అది నైట్. ఈ డే అండ్ నైట్ మధ్యలోనే ఒక లైన్ ఉంటుంది, ఈ లైన్ నే మనం సర్కిల్ ఆఫ్ ఇల్లుమినేషన్, సర్కిల్ ఆఫ్ ఇల్లుమినేషన్ అని అంటాం. ఈ సర్కిల్ ఆఫ్ ఇల్లుమినేషన్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, డే మరియు నైట్ కి మధ్యలో ఉండే ఒక లైన్ నే ఆ సర్కిల్ నే మనం సర్కిల్ ఆఫ్ ఇల్లుమినేషన్ అని అంటాం. మనం ఇప్పుడు ఫస్ట్ ఈ సర్కిల్ ఆఫ్ ఇల్లుమినేషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇది రొటేషన్ గురించి ఫ్రెండ్స్. ఇంకా
తీసుకుంటే ఈ రివల్యూషన్ అంటే మనం ఇందాక చెప్పాం, రివల్యూషన్ అంటే ఎత్ సన్ చుట్టూ తిరగడాన్ని రివల్యూషన్ అంటాం. ఎత్ సన్ చుట్టూ తిరగడాన్ని రివల్యూషన్ అంటాం. ఒక డయాగ్రామ్ తీసుకోండి మనం ఇక్కడ. ఇది వచ్చేసి ఓకే, మనం ఈ రివల్యూషన్ కి వెళ్లే ముందు మనకి రొటేషన్ లో ఒక మెయిన్ పార్ట్ ఉంది. అదేమిటంటే మనకి మన ఎత్తు రొటేషన్ చేయడానికి వన్ రొటేషన్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 23 hours 56 minutes 30 seconds సన్. అంటే సెకండ్స్ సరిగ్గా గుర్తురాదు ఫ్రెండ్స్, మాకు 23 hours 56 minutes పడుతుంది అనేది ఎగ్జాక్ట్ గా. అంటే మామూలుగా మనం మన ప్రమాణికల ప్రకారం చూస్తే 24 hours టోటల్ 24 hours లెక్క తీసుకుంటారు. 24 hours ఓకే. అంతేకాక ఇప్పుడు మనకి 24 hours లో మన ఎత్తు ఒక 1 hour లో ఎంత తిరుగుతుందంటే 1300 kilometers తిరుగుతుంది. 1 hour లో మన ఎత్తు యొక్క స్పీడ్ 1300 kilometers per hour అంటే ఎత్తు యొక్క స్పీడ్. ఇది రొటేషన్ గురించి. నెక్స్ట్ మనం రివల్యూషన్ గురించి చూసుకుంటే మనం ఇందాక చెప్పిన ఒక డయాగ్రామ్ తీసుకోవాలి మనం. అదేంటంటే సన్, సన్ చుట్టూ ఎర్త్ యొక్క ఆర్బిట్. ఇక్కడ ఈ ఎర్త్ ఇటు నుంచి అక్కడికి అలా, ఇక్కడ ఒక ఎర్త్ ఇక్కడ ఒక ఎర్త్. అంటే ఈ ఎర్త్ ఒక మూమెంట్స్ ఒక ప్లేస్ లో ఎర్త్ ఎలా ఉంటుందని. ఓకే, మనం ఫస్ట్ ఈ రివల్యూషన్ కి టైం ఎంత పడుతుందో గమనించుకోవాలి. ఈ రివల్యూషన్ మన ఎర్త్ ఈ రివల్యూషన్ అంటే ఒక రివల్యూషన్ కంప్లీట్ చేయడానికి 365 1/4 days పడుతుంది. 365 days 1/4 days పడుతుంది. మామూలుగా అయితే 365 days మామూలుగా ఈ మామూలు మనం కౌంట్ చేసినప్పుడు 365 days కౌంట్ చేస్తాం. మరి ఈ 1/4 days ఎక్కడికి పోతుంది అంటే 4 into 4 చేస్తే మనకు 1 వస్తుంది. అంటే 4 సంవత్సరాలకి ఒకసారి ఒకరోజు యాడ్ చేస్తారు. ఆ సంవత్సరాన్ని మనం ఏమంటామంటే లీప్ ఇయర్, లీప్ ఇయర్ అని అంటాం. ఈ లీప్ ఇయర్ 2 days ఉంటాయి, 366 days ఉంటాయి. అది ఒక డే ఎక్కడ యాడ్ అవుతుంది, ఫిబ్రవరి 29 ఎక్స్ట్రా డే వస్తుంది. ఓకే, ఇది రివల్యూషన్ గురించి. ఈ రివల్యూషన్ యొక్క టైం మనకి ఈ రివల్యూషన్ చేసేటప్పుడు ఎర్త్ యొక్క ఆర్బిట్ ఏ షేప్ లో ఉంటుందని గమనించుకోవాలి. మామూలుగా అయితే అందరూ సర్కిల్ అని చెప్పారు. నో, సర్కిల్ అయితే కాదు. ఎందుకంటే మన ఎర్త్ సర్కిల్ షేప్ లో ఉంటే అసలు మనకి సిరీస్ అనేది ఫామ్ కావు. అదే ఇంకేం షేప్ అంటే ఎలిప్టికల్ ఆర్బిట్, ఎలిప్టికల్ ఆర్బిట్. మన ఎర్త్ యొక్క ఆర్బిట్ యొక్క షేప్ వచ్చేసి ఎలిప్టికల్ ఆర్బిట్. అంటే ఇది మన సన్, మన సన్ చుట్టూ ఇలా ఉంటుంది ఆర్బిట్. ఇలా ఇక సర్కిల్ గీసాను, మామూలుగా అయితే ఎలిప్టికల్ ఆర్బిట్ ఉంటుంది. ఇలా ఇక్కడ మన ఎర్త్ ఉంటుంది, ఇట్ సైడ్ ఇలా ఇక్కడ మన ఎర్త్ ఉంటుంది. ఇక్కడ ఎలిప్టికల్ ఆర్బిట్ వల్ల ఎన్నో సీజన్స్ ఫామ్ అవుతాయి అనేది గమనించుకోవాలి ఇప్పుడు మనం. అంటే ఇక్కడ సపోజ్ ఇది సన్, ఇది మన ఎర్త్ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్. ఇక్కడ ఇక్కడ ఒక ఎర్త్, ఇక్కడ ఒక సైడ్, ఇక్కడ ఒక సైడ్ ఎర్త్, ఇక్కడ మన 4 sides ఎర్త్ పెట్టుకున్నాం. ఈ డయాగ్రామ్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మన ఎర్త్ ఇక్కడికి వచ్చేసరికి సన్నుకి చాలా దగ్గరగా వస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ అంటే మామూలుగా మనకి దగ్గరగా మామూలు నార్మల్ సన్నుకి మరియు ఎర్త్కి డిస్టెన్స్ 149.9 million kilometers. అదే ఇక్కడ తక్కువకి వచ్చినప్పుడు 130 million kilometers దాకా వస్తుంది. ఇక్కడ డిస్టెన్స్ తగ్గినప్పుడు 130 million kilometers దాకా వస్తుంది ఆ డిస్టెన్స్, 130 million kilometers దాకా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇలా తిరుగుకుంటా ఇలా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఈ సన్ నుంచి మన ఎర్త్ యొక్క దూరం పెరిగిపోతుంది. ఎందుకంటే ఆర్బిట్ దూరం ఉంది కాబట్టి, ఎలక్ట్రికల్ ఆర్బిట్ కాబట్టి. ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడు మనకి వచ్చి సమ్మర్ సీజన్. ఎందుకంటే సన్ రైస్ దగ్గరగా ఉన్నప్పుడు సన్ యొక్క హీట్ ఎక్కువ పడుతుంది మన ఎర్త్ మీద. నెక్స్ట్ ఇక్కడికి చూసుకుంటే ఇక్కడికి వస్తే మనకి ఇంకా దూరంగా పోతుంది. అంటే 157 million kilometers దూరం పోతుంది. అది అంత దూరం పోయిన తర్వాత
అవుతుంది. అప్పుడు స్ప్రింగ్ సీజన్, ఇలాంటి మన సీజన్స్ ఫామ్ అవుతుంటాయి ఎలక్ట్రికల్ ఆర్బిట్ వల్ల మనకి ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు మనం రొటేషన్ మరియు రివల్యూషన్ గురించి కొంచెం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత అసలు సమ్మర్ సోల్స్టిక్ అంటే ఏమిటి, నెక్స్ట్ పార్ట్ లో సమ్మర్ సోల్స్టిక్ అంటే ఏమిటి, వింటర్ సోల్స్టిక్ అంటే ఏమిటి నేర్చుకోబోతున్నాం. అంతేకాక ఎక్స్పెన్ అంటే ఏమిటి మరియు ఇక్కడ సీజన్స్ ఎలా ఫామ్ అని డిస్కస్ చేద్దాం నీట్ గా. అంటే ఎక్వినాక్స్ అంటే ఏమిటి, సీజన్స్ నీ ఎలా ఫామ్ అవుతున్నాయి అని నీట్ గా నేర్చుకోబోతున్నాం రేపు. పార్ట్ వన్ ఇది, పార్ట్ వన్ రేపు, పార్ట్ టూ నేర్చుకోబోతున్నాం. మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇక్కడ ఎన్సీఆర్టీ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మేము పెట్టే ప్రతి వీడియో ఆ గ్రూప్ లో ఇస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.